Hello andi, welcome back to my channel. So, ee roju manamu mana channel lo manaku ugadi tarvata April nalalo manaku surya grahanam anedi erpadunundi. So, ee surya grahanam anedi eppudu erpadutundi, ee places lo manaku idi kanipistundi, ee samayamlo kanipistundi, garbhotra niyamalu paatinchala leda anedi ee video dwara telusukundamu. So, modatiga manam chusukunnatlayite surya grahanam anedi asalu enduku erpadutundi ante suryuduki mariyu bhoomiki madhyalo chandrudu vachinappudu manaku సూర్య గ్రహణం అనేది ఏర్పడుతుంది అంటే చంద్రుడు అడ్డుగా రావడం వల్ల సూర్య కిరణాలు అనేవి కాస్త మనకు భూమికి చేరడానికి అడ్డుగా ఉండడం వల్ల మనకు సూర్యుడు కనుమరుగు అవుతాడు సో ఇట్లాంటి సమయంలో మనకు సూర్య గ్రహణం అనేది ఏర్పడుతుంది సో అయితే ఈ సూర్య గ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది ఈ ఏప్రిల్ 30వ తారీఖున అనగా శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు ఈ సూర్య గ్రహణం అనేది ఏర్పడుతుంది అయితే ఎక్కడ ఏర్పడుతుంది ఇది మనకు అమెరికా పసిఫిక్ అంటార్కిటికా ప్రాంతాలలో ఈ సూర్య గ్రహణం అనేది కనిపిస్తుంది మనకు భారతదేశంలో ఈ సూర్య గ్రహణం అనేది కనిపించదు సో భారతదేశంలో ఉన్న వాళ్ళు గర్భిణీలు నియమాలు పాటించాలా లేదా అంటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇది అంత ప్రభావం లేనందున నియమాలు పాటించకపోయినా పర్వాలేదండి కానీ ఈ మనకు సూర్యగ్రహణం అనేది ఎక్కడ ఏర్పడినా కూడా వాటి యొక్క కిరణాల ప్రభావం అనేది అంతటా కూడా అంటే భూమి అంతటా కూడా మనకు ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఏవైతే గ్రహణం ఏర్పడుతుందో ఆ సమయంలో గర్భిణీలు బయటికి రాకుండా ఉంటే మంచిదండి సో అత్యవసరమైన పని ఉంటే తప్ప మీరు మాక్సిమం ఆ టైంలో బయటికి రాకుండా ఉండడానికి ట్రై చేయండి సో ఎట్లాంటి నియమాలు పాటించాల్సిన అవసరం అనేది అస్సలు లేదండి ఇన్ కేస్ మీరు పాటించాలి అని అనుకున్నా కూడా నియమాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ సెపరేట్ వీడియో అనేది ఉంది సో ఇక రాబోయే అంటే మే నెలలో మరొక సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది దాని గురించి మీకు మరొక వీడియోలు అనేది షేర్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్